Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దేవినేని ఉమాకు సిఐడి మరో షాక్. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సిఐడి మరో షాక్ ఇచ్చింది. అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై వీడియో మార్ఫింగ్ వ్యవహారంపై ఆయనకు నోటీసులు ఇచ్చారు. May 1 ఉదయం 11 గంటలకు మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఉమా మంగళగిరి సిఐడి కార్యాలయంలో విచారణకు వెళ్లారు. ఆయన ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని సిఐడి అధికారులు మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. సిఐడి విచారణలో చంద్రబాబు పేరు చెప్పాలని తనపై ఒత్తిడి తెచ్చారని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పని విషయాలు కూడా చెప్పినట్లు, దర్యాప్తు అధికారులు వారికి ఇష్టం వచ్చినట్లు స్టేట్మెంట్లు రాసుకుని వాటిపై సంతకాలు చేయాలంటూ బెదిరించారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు టీడీపీ ఆదేశాల మేరకే మీడియా సమావేశంలో వీడియో ప్రదర్శించానని చెప్పాలంటూ ఒత్తిడి చేశారన్నారు. తప్పుడు కేసులకు భయపడేది లేదని ఉమా అన్నారు. తన గొంతు నొక్కాలనుకుంటున్నారని హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ విచారణకు హాజరైనట్లు చెప్పారు. దేవినేని ఉమా ఈ నెల 7 తిరుపతిలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో ప్రదర్శించిన వీడియోపై దుమారం రేగింది. తిరుపతి రావడానికి ఎవరు ఇష్టపడతారని జగన్ గతంలో వ్యాఖ్యానించినట్లు మార్ఫింగ్ వీడియోను ప్రదర్శించారని వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేయడంతో ఈ నెల 7 సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఉమా హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన సిఐడి అధికారుల ఎదుట హాజరయ్యారు. దాదాపు 9 గంటల పాటు ఆయన్ను దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు.